एनएसके प्लस समर्पण విజయవంతంగా వైస్ చైర్మన్ గుడ్ మార్నింగ్ 12th వార్డ్ కార్యక్రమం గుడ్ మార్నింగ్ 12th వార్డ్ పేరుతో తన 12వ వార్డులో వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా వినూత్నంగా ఉదయమే ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వార్డులోని సమస్యల గురించి చర్చించే మొదటి విడత కార్యక్రమాన్ని ప్రభుత్వ గడపగడపకు కార్యక్రమం కంటే ముందే రూపకల్పన చేసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవడం రాజకీయ దూరదృష్టి అని చెప్పవచ్చు। ఈ కార్యక్రమానికి గతంలో అపూర్వ స్పందన ప్రజల నుండి లభించడంతో ఆయన రెండో విడతగా గుడ్ మార్నింగ్ 12th వార్డ్ అనే కార్యక్రమాన్ని నిన్నటి రోజు నుండి ప్రారంభించారు। ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు। గతంలో ఆయన ఈ కార్యక్రమాన్ని కరోనా సమయంలో ప్రారంభించారు। ఆ సమయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థి నిరాశగా ఉండడాన్ని గమనించి ఆయన పలకరించి విషయం తెలుసుకొని ఆ విద్యార్థి కాలేజీకి కట్టాల్సి ఉండిన ఫీజు మొత్తాన్ని చెల్లించి బాగా చదువుకోమని అతడి భుజం తట్టారు। ఆ సమయంలో అతడు ఎంత చురుకైన విద్యార్థి అని కూడా ఆయన అడగలేదు। ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడో అని విచారించగా ఆ విద్యార్థికి ఇంటర్ లోను ఎంసెట్ లోను మంచి ర్యాంక్ రావడంతో ప్రొద్దుటూరులోని సిబిఐటి కాలేజీ వారు ఫ్రీ సీట్ ఇచ్చి చదివిస్తున్నారన్న విషయం తెలియడంతో తాను ఎంతో ఆనందభరితుడనయ్యానని ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు। ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు। గడప గడప ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే వస్తారు। ఈ రోడ్డు విషయమో మా ఎమ్మెల్యే గారి దృష్టి పోలే ఎంతసేపు ఉంటే నేను అధికారులు నేను అధికారులు అన్నాం ఎమ్మెల్యే దృష్టి పోతుంది। గడప గడప ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ప్రతి సచివాలయానికి జగన్ సార్ 20 లక్షలు శాంక్షన్ చేశాడు। ఆ 20 లక్షల రూపాయల్లో మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారు। మేమందరం కలిసి ఎమ్మెల్యే గారిని అడుగుదాము పని జరుగుతుంది అయిపోతుంది అమ్మా। వాలేకుం సలాం మా 11/76 మే డోర్ నెంబర్ యాద్ అవుతుందా బచ్చి దివ్యాంగులు బచ్చి హై ఓ బచ్చికు కై కాపీ తక్ పించి అప్లై కరేనేమా నాయ మా ఫైల్ తో మీ సేవ మే అప్లై కరిగితనే క్యా సదరం సర్టిఫికెట్ కదా స్లాట్ మే ये मालूम है तो रूल कही गया तो फर्स्ट तो मैं मी सेवा में अप्लाई करना मी सेवा में एक डेट देता वो डेट के रोज हमें डॉक्टर का नहीं जाना तो तुम्हें वो प्रोसेस बोले सर कहाँ से पैसा है माँ मी की प्रयोग करना बी एम कार्ड लो पिंचन वसान दिया मेरे को संबंधम नहीं एज बार वाले है तो दो जने गाता नहीं तो आगो पिंचिन रखा हुआ तो पहले स्लॉट बुक करो ना पहले स्लॉट बुक करो आगो वो उनके घर के का मकड़ो को उनके घर के आगो बीएम कार्ड भी आधार कार्ड ले को पहले स्लॉट बुक करा हटा ले बच्चे ने हटा ले आधार आगो में कोशिश कर वो ये नाले करेंगे 30 साल से फोन करेंगे तो नाले दरेंगे మరి బోధన ఏంటంటే ట్రాన్స్ఫారం కానీ చూడలేము తొందరలో అది కూడా ఓపెన్ చేస్తా మనకు అందరికీ వాటర్ ప్లాన్ ఫిల్టర్ వాటర్ తాగుతాం మున్సిపాలిటీ కులాయిలో నుంచి కనెక్షన్ తీసుకొని అంతా యూనిట్ అంతా అయిపోయి యూనిట్ ఒకటి పెట్టాలా మన వాటర్లో అందరికీ సమయంలో వాటర్ ఉంటుంది ఇక్కడ ఉండే ఏరియా వాళ్ళకి మీరు స్కూల్లో పెట్టండి అందరికీ బాగుంటుంది మన కౌన్సిలర్ అయిన దానికి ఏ సేవ అనేది అనుకుంటాం పొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే 12వ వార్డు పుర ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గుడ్ మార్నింగ్ 12వ వార్డ్ కార్యక్రమానికి రెండో విడత మొదలుపెట్టి రెండో రోజు ఈ కార్యక్రమం జరిపాము। మా 12వ వార్డులో ఇంకా 2-3 రోజులు తిరిగేది ఉంటుంది। ఈరోజు ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఓటర్తో కలిసి అమ్మ మీకు మా జగనన్న పరిపాలనలో ఏ పథకాలు వస్తున్నాయి అరువులై ఉండి ఏ పథకం రాలేదు అని చెప్పి వాళ్ళని అడిగి సమాచారాన్ని తెలుసుకొని మేము అదంతా ఒక బుక్కులో రాసుకొని మళ్ళా నేను సచివాలయం పోయి సచివాలయం సిబ్బందితో అడ్మిన్తో కానీ సెక్రటరీలతో కానీ వెల్ఫేర్లతో కానీ
ఎందుకు రావడం లేదు పథకాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి పూర్తి స్థాయిలో పథకాలు వచ్చేట్టుగా మేము చేస్తాము మా వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఇది జగనన్న ప్రతి ఇంటికి తిరగాలని చెప్పి గడప గడప కార్యక్రమం కూడా మొదలు పెట్టారు ఎమ్మెల్యే గారు కూడా గడప గడప కొన్ని రోజుల నుంచి నెల 100 రోజులు పై నుంచి ఆయన కూడా గడప గడప కార్యక్రమం తిరుగుతున్నారు ఇది నేను మొదలు పెట్టేది గుడ్ మార్నింగ్ 12th వార్డ్ అనే కార్యక్రమం నేను మొదలు పెట్టేది ఇది రెండో విడత జరుగుతాంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజు నాకు ఆనందం కలిగిన విషయం ఏంటంటే నా వార్డుకు సంబంధించిన ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చి అన్న నేను నా పిల్లోని చదివించలేను నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది నా భర్త చనిపోయాడు నేను సాలిస్తున్నాను చదువు అని ఆయన చెప్పినప్పుడు వద్దక్క చదువు అనేది మానిపియాకు చదువు అనేది ఎంతో ముఖ్యమైన ఆయుధము ఇప్పట్లో ఉండే వాళ్లకు ఇప్పట్లో ఉండే రోజుల్లో అని చెప్పి ఆ అబ్బాయికి సెకండ్ ఇయర్ నేను చదివడం జరిగింది ఆ డోర్ దగ్గరికి ఈరోజు నేను వెళ్తే గనక అంకుల్ మీరు సెకండ్ ఇయర్ చదివించినందుకు నేను పూర్తి స్థాయిలో చదివాను ఈరోజు నాకు బీటెక్ సిబిఐటీలో బీటెక్ సంబంధించిన సీట్ ఫ్రీ సీట్ కూడా వచ్చింది నాకు ఇదంతా మీరు సెకండ్ ఇయర్ చదివేయడం వల్లే ఈరోజు నాకు ఈ సీట్ వచ్చిందని చెప్పి ఆ అబ్బాయి చెప్తా అంటే ఈరోజు నేను ఎంతో గర్వంగా నేను ఏదో ఒక గొప్ప విషయాన్ని సాధించినట్టుగా నాకు ఈరోజు సంతోషం జరిగింది ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళాలా వాళ్ళ బాగోగులు కనుక్కోవాలా చేతనైన సహాయము పర్సనల్గా అయినా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏదైనా కానీ మనం చేయాలా ఇది రాజకీయాల్లో ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయము ధన్యవాదాలు